గారు రత్నాకర్ గారు రామయ్య రాములు గారు ఇంకా చాలా మంది ఉన్నారు ఆదరణీయ ప్రియమైన సోదరి సోదరులారా అందరికీ నమస్కారం మల్లారెడ్డిగూడెం గ్రామం వేరారెడ్డి గారు లాంటి వారికి జన్మనివ్వటం ద్వారా తీసుకువస్తే వేరారెడ్డి గారికి జన్మనివ్వటం ద్వారా మల్లారెడ్డిగూడెం దాని జన్మ ధన్యమైందని నేను భావిస్తా ఉన్నాను. కారణం ఆయన పౌరుషవంతుడు, ధైర్యశాలి, పోరాట యోధుడు, అంతకంటే మించి నిబద్ధత కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. తుది కంటూ ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎన్ని ఆకర్షణలు వచ్చినా తుదికంటూ కమ్యూనిస్ట్గా బ్రతకటం అనేది ఈ కాలంలో అది ఎంతో గొప్ప విషయం. ఆ విధంగా తుది శ్వాస వరకు కూడా కమ్యూనిస్ట్గా ఆయన బ్రతకటమే కాకుండా ఆయన కుమారుడు కానీ కుమార్తె కానీ పూర్తి కాలం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా ఆ విధంగా కుటుంబం మొత్తం ఈ మన పార్టీ కార్యకర్తలు కాదు పార్టీకి అంకితం అవటం అనేది చాలా సంతోషదాయకం. ఈ ప్రాంతంలో ధర్మభక్షణ్ గారు, అలాగే దొడ్డ నరసయ్య గారు, ఇంకా అనేక మంది పెద్దలు వారు ఆనాడు కమ్యూనిస్టు ఉద్యమానికి బీజాలు వేస్తున్నటువంటి వారు. ఈరోజు ఒక అంశం మనం గమనంలో పెట్టుకోవాలి. కమ్యూనిజం అనేది ఇది శాశ్వతం. దోపిడీకి ప్రత్యామ్నాయం ఏమిటయ్యా అంటే దోపిడీ మీద తిరుగుబాటు చేయటమే ప్రత్యామ్నాయం. తిరుగుబాటు చేయిందే దోపిడీ అంతం కాదు. తిరుగుబాటుకి ఊతమిచ్చేది ఎవరయ్యా అంటే, పోరాటానికి ఊతమిచ్చేది ఎవరయ్యా అంటే, తిరుగుబాటుకి ఓనమాలు నేర్పింది, నేర్పుతున్నది, రేపు కొనసాగించేది ఎవరయ్యా అంటే ఎర్ర జెండా. ఆనాడు, ఈనాడు, మరి ఏనాడైనా సరే ఎక్కడ దోపిడీ జరిగినా దానికి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి శక్తివంతమైనటువంటి జెండా ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ. చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీ బలహీన పడ్డాయంటారు. కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తులుగా బలహీన పడవచ్చు, అసెంబ్లీలు పార్లమెంట్లో సంఖ్య లేకపోవచ్చు, కానీ మన భావం ఉందే, ఈ భావం పుట్టింది మనిషి కోసం. మనిషి ఉన్నంతకాలం ఎర్ర జెండా ఉంటుంది, ఎర్ర జెండా ఉన్నంతకాలం మనిషి కోసం పోరాటం చేస్తూనే ఉంటుంది. అందులో తెలంగాణలో మనం మొన్న నెల రోజులు కార్యక్రమం చేశాం, లెక్క తీశాం, దాదాపు 3.5-4 లక్షల మంది నెల రోజుల పాటు పూరయాత్రలో పాదయాత్రలో కలిసి నడిచారు. కొన్ని లక్షల మంది బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కొన్ని కోట్ల మందికి మనం సందేశం ఇచ్చాం. ఏమి నేర్పింది అది మనకి? ఏ అధికార పార్టీల కంటే కూడా మెయిన్ మనం బీజేపీకో హటావు దేశకో బచావు పేరుతో, అంటే బీజేపీ ఐడియాలజీని బలంగా ఎదుర్కొనేటువంటి శక్తివంతమైన మరో ఐడియాలజీ ఏదన్నా ఉందంటే అది కమ్యూనిస్ట్ ఐడియాలజీ. అందుకే బీజేపీ వాళ్ళు ఏమని చెప్తారు, మా మొదటి శత్రు కాంగ్రెస్ అని అంటారు. పెద్దలు ఉత్తమ కుమార్ గారు కూడా ఉన్నారు. మా మొదటి శత్రు ముస్లింలు, రెండో శత్రు కమ్యూనిస్టులు, మూడో శత్రు క్రిస్టియన్స్ అని చెప్తారు. అంటే కమ్యూనిస్టుల్ని మనకి బలం లేదు కదా, మరి ఇప్పుడు కూడా కమ్యూనిస్టులే వాళ్ళకి శత్రువులు. అంటే అర్థం ఏంటంటే ఈ భావజాలం, బీజేపీని నిలవరించేటువంటి బలమైన భావజాలం ఏదైనా ఉందంటే అది కమ్యూనిస్ట్ భావజాలం. కారణం ఏంటంటే, సరే ఆ సిద్ధాంతం లోపలికి నేను వెళ్ళను, ఆ సిద్ధాంతాన్ని తీసుకెళ్ళగలిగిన సుశిక్షితమైనటువంటి కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది కార్యకర్తలు కలిగిన పార్టీగా ఈరోజు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి వాడలో కూడా ఉన్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆనాడు చంద్ర రాజేశ్వరరావు గారు బాబ్రీ మసీద్ కట్టినప్పుడు మా దేహం ముక్కలైనా సరే దేశాన్ని ముక్కలు కానీయమో అని చెప్పి వేలాది మంది ఎర్రచొక్క, ఎర్ర రెడ్ షర్ట్ వాలంటీర్లు తీసుకెళ్లి పోరాటం చేశారు. అక్కడ మీకు ఒక్క మాట చెప్పి నేను మీకు ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటాను. కమ్యూనిజం పని అయిపోయింది అంటున్నారు కదా, ఇవాళ ప్రపంచంలో కమ్యూనిస్టు పాలిత దేశాలు, వామపక్ష పార్టీల పాలిత దేశాల్లో ఎంతమంది ఉన్నారు ఒకసారి తీసుకోండి లెక్క. సగం మంది కమ్యూనిస్ట్ పార్టీ పాలిత దేశాల్లో ఉన్నారు. అది
రష్యా మన చైనా గాని లేదా వియత్నాం గాని క్యూబా గాని ఇటువంటి అనేక దేశాల్లో ఈ మధ్య లాటిన్ అమెరికన్ దేశాల్లో ఆఖరికి యూరప్ లో సైతం డెన్మార్క్ లాంటి దేశాల్లో అమెరికా లాంటి దేశాల్లో కూడా 30% యూత్ కమ్యూనిజం ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు ఇది సర్వే చెప్తుంది అంటే అంతిమంగా మనకు అర్థమైంది ఏంటంటే కమ్యూనిజానికి మరణం ఉండదు కమ్యూనిజం శాశ్వతం ఈ సిద్ధాంతం శాశ్వతం కారణం మనిషి బతికున్నంత కాలం మనిషి పుడుతున్నంత కాలం కమ్యూనిజం పుడుతూనే ఉంటుంది కమ్యూనిజం పుడుతూనే ఉంటుంది దీనికి ఎదురు లేదు అల్టిమేట్ గా ఒకటి పెట్టుబడిదారి విధానం పెట్టుబడిదారి విధానం దానికి ప్రత్యామ్నాయ సిద్ధాంతం ఏమిటి పెట్టుబడిదారి విధానానికి ప్రత్యామ్నాయం ప్రపంచంలో పెట్టుబడిదారులు కూడా చెప్తారు పెట్టుబడిదారి పార్టీలు చాలా ఉండొచ్చు మన కమ్యూనిస్ట్ పార్టీలు చాలా ఉన్నట్లుగా మనం కూడా చీలిపోయి చాలా పార్టీలు అయ్యాం కానీ సిద్ధాంతానికి వచ్చేసరికి పెట్టుబడిదారి సిద్ధాంతానికి మన చీలిపోబట్టి వాళ్ళకి అవకాశం వచ్చిందంటే వాళ్ళు మనమేనే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ అందువల్ల అంతిమంగా పెట్టుబడిదారి విధానానికి ప్రత్యామ్నాయమైన సిద్ధాంతం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఒక కమ్యూనిజం మాత్రమే పెట్టుబడిదారి విధానాన్ని భవిష్యత్తులో అయినా సరే ఓడించగలిగినటువంటి భావజాలం బలంగా కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే తెలంగాణలో కూడా రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఎన్నికల సంగతి నేనేం చెప్పను కానీ మన ప్రభావం లేని కమ్యూనిస్టుల ప్రభావం లేని ఎన్నికలు ఉంటాయని నేనేం అనుకోను తెలంగాణ నల్గొండ జిల్లా అయినా ఖమ్మం జిల్లా అయినా కరీంనగర్ జిల్లా అయినా ఆదిలాబాద్ జిల్లా అయినా లేకపోతే కోల్ మైన్స్ ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ అంటే అభిమానం కలిగినటువంటి వేల మంది లక్షల మంది ఉన్నారంటేనే ఈ సిద్ధాంతం గొప్పతనం అది వందేళ్లైనా వందేళ్లు రేపు 25 నాటికి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి వందేళ్లు పూర్తి చేసుకోబోతుంది వందేళ్లు అధికారం లేకుండా ఉన్న ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ అందువల్ల విరారెడ్డి గారికి స్మరించుకుందాం వారిని స్మరించుకుంటూ ముందుకు నడుద్దాం మనకు పోయేది ఏం లేదు పోతే బానిస సంఖ్యలు పోతాయి వస్తే ఇవాళ రేపా ఎల్లుండన తెలదు మన రాజ్యం మనకు వస్తుంది అదే ఆ రాజ్యమే మరో ప్రపంచం దోపిడీలు లేని అసమానతలు లేని అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేటువంటి ఆ రాజ్యం కోసం మనం నడుస్తూనే ఉందాం ఇది ఒక మహాప్రస్థానం ఈ ప్రస్థానం ఆగొద్దు ఈ ప్రస్థానం నడుస్తానే ఉండాలి అంతిమంగా ఫలితం వస్తుందా రాదా కాదు కానీ ఇవాళ ఈ ప్రస్థానం ఉండబట్టే పేదల తరపున పేదవాడి తరపున కార్మికుడి తరపున ఇప్పటికి కూడా మన గొంతు వినిపిస్తున్నాం 10 మంది పనికి మాల వాళ్ళు చెప్తా ఉంటారు మన రాజగోపాల్ రెడ్డి ఈ పార్టీ వదిలిపోయాడు అమ్ముడిపోయారు ఎవరు అమ్ముడిపోయారు అమ్ముడిపోయే వాళ్ళు ఎవరు రోజుగా పార్టీ మారి మీరు అమ్ముడిపోయినట్లా నిజంగా నిలకడగా నిజాయితీగా ఒకే పార్టీలో ఉన్న మనం అమ్ముడిపోయినట్లా అమ్ముడిపోతే ఎన్ని వేల కోట్లు ఉండాలి మా దగ్గర మరి మీకు సపోర్ట్ చేసిన మాకు ఎన్ని కోట్లు ఇచ్చారు ఎన్ని కోట్లు ఇచ్చారు ఆయన పెద్ద ఆయన ఆయన అనడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రోజు సార్ కానీ కొంతమంది సారాడు మీకు అందరికీ సపోర్ట్ చేశాం కదా ఉత్తమ్ కుమార్ మేము చేసాం లేదా మాకు ఎన్ని కోట్లు ఇచ్చారు ఇవన్నీ పనికి మాలని దగులు బాజీ మాటలు మాట్లాడే వాళ్ళని వాళ్ళకు వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని లొంగవద్దు మన సిద్ధాంతం పవిత్రమైంది మన జెండా పవిత్రమైంది దానికోసమే వీరారెడ్డి గారు లాంటి వాళ్ళు దాన్ని నమ్మారు కాబట్టి తుదికంటూ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు మనం కూడా నడుద్దాం ఆ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడమే వీరారెడ్డి గారికి మనం ఇచ్చే ఘనమైన జోహార్లు ఘనమైన నివాళి అని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం.